ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కానీ ఇక్కడ కృష్ణలంక రిటర్నింగ్ వాళ్ళు ఉంది కదండి, ఆ కృష్ణలంక రిటర్నింగ్ వాళ్ళని మేము 2014లో మేము నిధులిస్తే వైసీపీ కట్టింది, జగన్ ఏం తన ఇంటి నుంచి తీసుకురాలి అని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు మరి ఇప్పుడు వరద సహచర్యులకి? ఏమన్నా చంద్రబాబు గారి ఇంట్లోంచి, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టారా, కడుతున్నారా, ఖర్చు పెడుతున్నారా? మోడీ గారు ఏమన్నా తన జేబులో పంపిస్తాడు? ఇక ఏదైనా ప్రజల ధనమే కదా, ప్రజల నుంచి వసూలు చేసిన ట్యాక్సులు లేదా అప్పులు ఇవే కదా. అది ఇది మూర్ఖత్వం. కాకపోతే ఆ వ్యూహం కరెక్ట్గా చేశారా లేదా, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్ళు, మంత్రుల స్థానంలో ఉన్నవాళ్ళు అవసరమైన ఏది అవసరమో దానికి ప్రాధాన్యత ఇచ్చారా లేదా అన్నది పాయింట్. ఇక్కడ మరి 2014లోనే చంద్రబాబు నాయుడు గారు అది ఇచ్చుంటే అక్కడ కన్స్ట్రక్షన్ ఉండాలిగా. మనం నేను నా కళ్ళతో చూశాను, పునాదులు తీయటం కానించి ఆ కృష్ణ మన కనకదుర్గమ్మ వారిది ఆ ప్రాంతం నుంచి ఎక్కడ ఒక రామలింగేశ్వర నగర్ ఎక్కడ దాకా ఒక 2-3 కిలోమీటర్లు మొత్తం ఒక చైనా వాళ్ళ కట్టారా లేదా మనం చూసాం కదా. చూసిన తర్వాత ఆయన క్రెడిట్ వచ్చేస్తుందని కంగారు పడిపోయి అది ఇష్టం లేక ద్వేషంతో జగన్ గారికి ఏమో జగన్ గారు జనం అంతా కూడా మరి సంతోషపడ్డారు. మొదట పెద్ద ఏముందిలే కట్టారులే అనుకున్నారు, కానీ నీళ్ళు ఆగింది కదా. నీళ్ళు ఆగిన తర్వాత అప్పుడు అర్థమైంది వాళ్ళకి, అమ్మో ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పుకున్నాం. అది బుడమేరు వరద కంటే చాలా ఇంకా పెద్ద ప్రమాదం అయింది. ఇదైతే మొగల్ రాజపురం వరకు ఇటు బెంచ్ సెంటర్ వరకు మొత్తం వాటర్ సీ ఆఫ్ వాటర్ అయిపోయి ఉండేది, చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అది ఈ గోడ వల్ల కవర్ అయింది. అది జగన్ గారు టైంలో తీసుకున్న చొరవ, ఆ ప్రయత్నం ఇప్పుడు దాని ఫలితం ఇచ్చింది. జనం అప్రిషియేట్ చేసి ఆయనకి థ్యాంక్స్ చెప్పారు. సరే దాన్ని తట్టుకోలేక మేము చేసాం, మేము ఇచ్చాం. మీరు పూర్తి చేసింటే ఆ క్రెడిట్ మీకే వచ్చేది కదా, అది చేయకుండా ఇప్పుడు ఏదో కథలు చెబితే ఎట్లా? ఓకే, ఇప్పుడు ఏపీలో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ చేశారు, 14 రోజులు రిమాండ్ విధించారు. ఇదంతా చూసుకుంటే నిజంగా రెడ్ బుక్ ఒక్కొక్కటి ఒక్కొక్క పేర్లు బయటకు వస్తున్నాయి అంటే ఏం చెప్తారండి? ఇప్పుడు సమస్య ఏమైందంటే, లోకేష్ గారు అప్పుడు అపోజిషన్లో ఉండేవాడు, ఆయన ఏదో ప్రచారం కోసమని వాళ్ళకి అప్పటికి ఇంకా అధికారం వస్తుందని నమ్మకం కూడా ఏం లేదు. ప్రచారం కోసం, ఆఫీసర్లను భయపెట్టడం కోసం, వీళ్ళు చేసే తప్పులు నేరాలని కప్పిపుచ్చుకోవడం కోసం రెడ్ బుక్ అంట తిరిగారు. తిరిగితే అనుకోకుండా వాళ్ళకి లాటరీ తగిలినట్టుగా, జాక్పాట్ తగిలినట్టుగా గవర్నమెంట్ వచ్చింది. కారణాలు సరే, ఇప్పుడు ఈవీఎంలు ఎఫెక్ట్ ఉందనేది చాలామంది నమ్ముతున్నారు. ఎందుకు? ఒంగోలులో వీవీప్యాట్ స్లిప్ లెక్క ఇవ్వండి లెక్క అయిపోవటం, అట్లాగే విజయనగరంలో ఆ బ్యాటరీ ఇది చెప్పమంటే చెప్పకపోవటం, బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు పెరిగింది? వాడిన తర్వాత మన సెల్ ఫోన్ వాడిన తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ తగ్గుద్దా పెరుగుద్దా? కానీ విచిత్రంగా అక్కడ ఈవీఎం పెరిగింది. సో ఇట్లాంటి మీద వాళ్ళు క్లారిటీగా చెప్పట్లా. సో ఖచ్చితంగా ఈవీఎం దురదృష్టవశాత్తు హైకోర్టు వారు కూడా ఇన్నాళ్ళుగా కోర్టు తీర్పు ఇవ్వాలి. మరి ఇప్పుడు ఏమైనా ఇస్తారా, వచ్చే కొద్ది రోజులు ఏమైనా ఇస్తారేమో నాకు తెలియదు, కానీ ఇన్నాళ్ళు ఇవ్వకపోవడమే ఆశ్చర్యం. సింపుల్, ఈవీఎమ్ వీవీప్యాట్ స్లిప్లు, ఈవీఎంలో 100 రికార్డ్ అయింది. ఈ 100 స్లిప్లు ఇక్కడ ఉన్నాయలేమో అని లెక్క వేయడానికి, లెక్క వేయాలని తీర్పు ఇచ్చేస్తే అయిపోద్ది. తీర్పు ఇవ్వలేదు వారు ఇంకా. మరి దానికి ఏం కారణాలు ఉన్నాయో సాంకేతికంగా నాకు తెలియదు, కానీ బట్ కామన్ మ్యాన్గా చూసినప్పుడు అది ఆఫీసర్లు అసలు ఎట్లా అందుకు చేయలేదు. 45 రోజులు, అసలు 45 రోజులు కాదు, ఎలక్షన్ కొత్త ఎలక్షన్ జరిగేంతవరకు ఉండాలనేది నా అభిప్రాయం. వీవీప్యాట్ స్లిప్లు వాటి 45 రోజులు ఏముంచమని ఎలక్షన్ కమిషన్ చెప్తే, ఆ 45 రోజులు కాకుండా 10 రోజుల్లోనే ఎందుకు తగలబెట్టుకున్నారు? సో అందువల్ల నేను ఒకప్పుడు ఈవీఎంల వల్ల ఎందుకు మోసం చేస్తారులే ఎలక్షన్ కమిషన్ అనుకునేవాడిని. కానీ ఖచ్చితంగా ఈ ఏపీలో జరిగిన పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈవీఎంల మోసం కొంత జరిగింది అనేటువంటి అభిప్రాయానికి వచ్చాను. సో అందువల్ల ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. కానీ వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ కూడా కొంత ప్రభావం చూపిన మాట వాస్తవం. సూపర్ సిక్స్ చేయటానికి ఇష్టపడలేదు వాళ్ళు, చేయలేకపో ఆర్థికంగా కూడా కష్టం అవుతుంది. అబద్ధాలు చెప్పారు అవన్నీ కూడా, మోస్ట్లీ అన్నీ అబద్ధాలే. ఇంటింటికి 1500 ఇస్తాం, అది ఇంకే 3000 వృత్తి ఇస్తాం, 20,000 రైతులకు ఇస్తాం, ఇట్లా చాలా చెప్పారు కదా. సో ఇవేమి ఇప్పుడు ఈ పాటికి చేయాలి. వచ్చినప్పుడే 14,000 కోట్లు జగన్ టైంలో ఫండ్స్ అక్కడ గవర్నమెంట్లో ఉన్నాయి, మరి వాటిని ఏం చేశారు, వీటిని ఏం చేశారు? ఒక పెన్షన్ మాత్రం పెంచారు, అన్నా క్యాంటీన్ ఏదో కొద్దిగా పెంచారు. అన్నా క్యాంటీన్ వల్ల ఎంతమందికి ఉపయోగపడుతుంది? సరే అయినా పెట్టారు, ఆ 2 తప్ప మిగతా అన్నీ పక్కన పడేశారు. సో వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం
డైవర్షన్ కింద ఏం చేశారు? హింసాకాండ, ఎంత దారుణమైన హింసాకాండ జరిగింది. అది ఈయనలో లోకేష్ రెడ్ బుక్కే కాకుండా ఎక్కడికక్కడ ఓడల్లో రెడ్ బుక్ తయారైంది. ఇప్పుడు ఇవాళ భూమా చెప్పింది 100 మంది పేర్లు, భూమా క్లిపరీ గారు చెప్తున్నారు 100 మంది పేర్లు రాసుకున్నారు, వాళ్ళ సంగతి చూస్తానన్నారు. ఇదేనా రాజ్యాంగం? అందుకని రెడ్ బుక్ రాజ్యాంగం. రెడ్ బుక్ పేరుతోటి తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న అరాచకాలు, దానికి అండగా నిలబడుతున్న బీజేపీ జనసేన, పవన్ కళ్యాణ్ భజన, ఏది ఆయనకి ఏమి కనపట్ల. అప్పట్లో ఏ చిన్న జరిగినా కూడా అమ్మో ఇంకేముందని మాట్లాడిన వీళ్ళు, అమ్మో అబ్బో ఇది అయిపోయింది, అదేదో అయిపోయిందని ప్రచారం చేసిన ఈనాడు ఆంధ్రజ్యోతి ఎంత దుర్మార్గంగా చేశారండి ఆ రోజుల్లో. ఇప్పుడు అసలు ప్రతిదానికి తబలా వాయిస్తున్నారు. సో ఇక దానికి మనం ఏం చేస్తాం? వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళకి అవకాశం ఉంది. మనం ఏమన్నా అంటే వీళ్ళు అందరికీ అందరి మీద రెడ్ బుక్లు అంటారు. మరి ప్రజాస్వామ్యాన్ని రెడ్ బుక్ ప్రజాస్వామ్యంగా మార్చారు. సో ప్రజాస్వామ్యం ఎటువైపుకి వెళ్తుందో తెలీదు. ఈ రెడ్ బుక్ వ్యవహారాల్లో భాగంగానే ఈ నందిగం సురేష్ని ఎప్పుడో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారని ఎందుకు దాడి చేశారు? ముఖ్యమంత్రిని నానా బూతులు మాట్లాడితే వాళ్ళు కొందరు వెళ్ళి దాడి చేశారు. దాడి చేయడానికి నేను సమర్థించను. నువ్వు అప్పుడే ఆ గవర్నమెంటే కేసు పెట్టింది. ఇప్పుడు ఆ కేసు దాడి కనుక ఎవరెవరు ఉన్నారు అని చెప్పి వీళ్ళకి తోసిన వాళ్ళందరూ పేర్లు పెట్టచ్చు. ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ పేర్లు పెట్టచ్చు. బీసీ నేత కొల్లు రవీంద్రం మీద హత్య కేసు అభియోగం వచ్చింది. ఆయన గోడ దిగి పారిపోవటం, తుల్లో పట్టుకోవటం ఇవన్నీ జరిగినాయి కదా. అప్పుడు ఇదే చంద్రబాబు గారు ఏమన్నారు? బీసీ నేతను అరెస్ట్ చేస్తారా డ్యామ్ డూమ్ అని. ఇప్పుడు మరి దళిత నేతను హైదరాబాద్ వచ్చి మరి అరెస్ట్ చేశారా? ఎందుకు అరెస్ట్ చేశారు? అది నిజంగా హత్య కేసు కంటే ఇది ఇది పెద్ద అంత ఘోరమైనటువంటి నేరం చేసినట్ల తప్పు కావచ్చు. నేనేమి తప్పు కాదు, రాళ్ళే అటువైపు రాళ్ళు వేసినా ఇటువైపు రాళ్ళు వేసినా మనబోటి వాళ్ళని సమర్థించాం. కానీ దాని ఆధారంగానే ఎవరిని పెడితే వాళ్ళని అరెస్ట్ చేయటం, నీకు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళని కేసులో పెట్టడం, ఇట్లాంటివి కేవలం సూపర్ సిక్స్ని డైవర్ట్ చేయటం, వాళ్ళ ఫెయిల్యూర్స్ని ఎదుటివాడి మీద రుద్దటం. ఇప్పుడు వరద ఇష్యూలో చాలా దెబ్బతింటారు, ప్రతిష్ట అంతా దెబ్బతింది. సో దాన్ని కవర్ చేయడం కోసం, దాన్ని మాయ డైవర్ట్ చేయడం కోసం ఇవన్నీ ఇప్పుడు గొడ్ల వల్లే ఇష్యూ చూసాం. దాని మీద ఈ కాదంబరి ఇష్యూని పట్టుకొచ్చారు. ఇప్పుడు వరదలు వచ్చినాయి, ఇవి ఈ ఇష్యూ లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినా వరదల బాధితులు వరదలకే ప్రాధాన్యత ఇస్తారు కదా. వాళ్ళ బాధలు వాళ్ళకి పోవు కదా. ఇలా అరెస్ట్ చేసినంత మాత్రం వాళ్ళ బాధలు పోవు కదా. సో ఈ రెడ్ బుక్లు రాసినా ఏవి రాసినా ఎలకాలం ఇదే వీళ్ళే మొత్తం పెత్తనం సాగించరు కదా. అధికారం అనేది ప్రజాస్వామ్యం. వీళ్ళు నియంతలుగా మారితే మనం చెప్పలేము. నియంతృత్వానికి రాష్ట్ర స్థాయిలో అవకాశం తక్కువ ఉంటుంది. అంటే నియంతలాగా 5 ఏళ్ళు వ్యవహరించవచ్చేమో. ఎలకాలం ఎలక్షన్ లేకుండా చేయరు కదా. సో జనం ఇదే బాగుందనుకుంటే ఓకే, దానికి మనం ఎవరు మాట్లాడాము. ఇదంతా ఈ కేవలం ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా ఉంది. చంద్రబాబు గారు గతంలో చంద్రబాబు గారు మరి ఇంత ఘోరంగా పరిపాలన చేశారని నేను ఎప్పుడు చెప్పలే. పర్వాలా, అప్పట్లో జనానికి భయపడేవాడు ఆయన. జనం ఏమైనా అనుకుంటారేమో, అసలే ఎన్టీ రామారావుని కోల్ దోసి వచ్చినందుకే మైన పోవటానికి తిడుతున్నారు. అయినప్పటికి కూడా మనం నిలబడాలి అనే ఒక తాపత్రయంతో కొంత జాగ్రత్తగా ఉండేవాడు. ఇప్పుడు లోకేష్కి ఆ ఇబ్బందులు లేవు కదా. ఆ లోకేష్ తెలిసి తెలియక ఈ అధికారం అనేటువంటి దీంతో అహంకారంతో లేకపోతే మరి ఆయనే నడుపుతున్నాడు అనేది ఎక్కువ మంది నమ్మకం. సో చంద్రబాబు గారి పేరుకి మాత్రమే ఏదో ఈత జనంలో తిరుగుతాడు ఆవిడ తప్ప అసలు కథ అంతా ఆయన నడుపుతున్నాడు అంటున్నారు. సో ఇదంతా కూడా చివరికి ఆయనకే నష్టం జరుగుతుంది. ఓకే.